పట్టించుకుని మంత్రి కేటీఆర్ రే పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో కేటీఆర్ సమీక్ష చేయబోతున్నారు. ఆ తర్వాత 20,000 మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. అలాగే అదే రోజు మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు 750 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు చెక్కుల రూపంలో అందజేయబోతున్నారు. అలాగే అభయహస్త డబ్బులను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. 250 కోట్లు మహిళలకు ఐకేపీ వాళ్లకు వడ్డీ లేని రుణాలు 500 కోట్లు ఈ రాష్ట్ర ఐకేపీ కార్యవర్గం వస్తుంది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చాలా రోజుల బట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది మహిళా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ గారు ఆచరణ అభయస్థం కూడా వాళ్ళు చాలా రోజుల బట్టి కట్టారు. కానీ వాళ్ళు 500 పెన్షన్ కట్టారు. 2000 ఇస్తున్నాం. అభయస్థం కట్టిన వాళ్ళందరూ కూడా 2000 పెన్షన్ ఇచ్చేటట్టు ఇంట్రెస్ట్ తోటి రేపు 450 కోట్ల ఆచరణ కూడా పెరిగేయటం జరుగుతుంది. మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 350 కోట్ల వరకు శ్రీనిధి నుంచి ఐకేపీ నుంచి మహిళలకు కూడా లోన్ ఇవ్వటం జరుగుతున్నది. అదే తిరిగా కుట్టి మిషన్లు ట్రైనింగ్ అయిపోయిన వాళ్లకు 500 మిషన్లు కూడా రావటం జరిగింది. 1000 మిషన్లు ఫస్ట్ విడత కూడా కేటీఆర్ గారి చేతనే ఇవ్వటం జరుగుతుంది. మహిళా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం ఎప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది, అది తొర్రూరులో